हाय फ्रेंड्स, ఈ రోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక 1/2 కిలో మటన్ తీసుకుని చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. లైక్ దిస్ ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటది. ఇట్లా కట్ చేసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్ లో పెట్టుకోవాలి. వీటితో పాటు మనం ఒక 2 ఆనియన్స్, ఒక 6 మిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం स्टव आ पैन स्टवी पे अभी कोई हीट अवन हीटी फ्रेंड्स मन दी सड़े आई वेवाली हीट हीटी वन मिनट आई हीटे फ्रेंड्स इप्ड मन कटेपेक आयन मिर्ची कदा दी वेवाली ఆనియన్ మిక్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం, 2 మినిట్స్ అయింది కదా. मन हाफ टेबल स्पून पसुपु ऑनियन्स मटन पीसेस अभी वैसे त्री मिनट मैं मूत पेटे कुछ मगत ओपन चुदा सरक्टा उड़क उ टू टेबल स्पून साल मग्गन मुक्ने पटेट तिपाली अब मुक्ने रुचू मिनट मूतपे मग्त मुक्ने मन को अने कटेको पकन पेक कोरियर पक कटेको पकन पे मुख
గ్లాస్ వాటర్ పోసుకోండి గ్లాస్ వాటర్ పోసుకోండి మీన్స్ 1 గ్లాస్ వాటర్ ఎందుకంటే మటన్ కదా బట్టి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటది సో కొంచెం తొందరగా ఉడుతది వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే నేను చికెన్ అనుకోండి కొంచెం వాటర్ తక్కువ పోసుకున్నా ఫాస్ట్ గానే ఉడికిపోతది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో స్టవ్ పెట్టుకొని ఇది బాగా మగ్గనిద్దాం ఒక 5 నిమిషస్ అయింది కదండి ఇప్పుడు చూద్దాం ఆల్మోస్ట్ మటన్ రెడీ టేబుల్ స్పూన్ పేస్ట్ వేద్దాం మసాలా పేస్ట్ వెల్లుల్లి జీలకర్ర అల్లం ముందుగా మనం వేసుకుని పెట్టుకున్నాం కదండి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వేసి ముక్కకి మసాలా అద్దెలం కాబట్టి తిప్పండి ఇప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టండి ఆల్మోస్ట్ మనకి మటన్ కర్రీ రెడీ అయినట్టే మసాలా అనేది ముక్కకి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మనం గ్యాస్ సిమ్ లో స్టవ్ సిమ్లో పెట్టి ఉంచుదాం ఇప్పుడు చూద్దామండి ఆల్మోస్ట్ మటన్ కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర దీని మీద సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయిందంటే వన్ మినిట్ గ్యాస్ సిమ్లోనే ఉంచి 1 మినిట్ మొదలెట్టాలి ఇప్పుడు వేసాం కదండి మనం కొత్తిమీర అనేది వావ్ మటన్ కర్రీ చాలా బాగుంది చూడడానికి చాలా బాగా వచ్చిందండి గ్రేవీ కూడా బాగుంది చూడండి ఆల్మోస్ట్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి అలాగే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ కూడా క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ Thank you.